అధిపతి మరియు శిక్షలు వేసే గైరికుణ్ణి తన వద్దకు పిలిపించుకుని ఆ చాణక్యుడికి నువ్వు విధించే ప్రతి శిక్షకి వాడి అరుపులు ఈ అంతఃపురం మొత్తానికి వినబడాలి అని చెప్పి పంపిస్తాడు. ఆ గైరికుడు చాణక్యుడి దగ్గరికి వచ్చి చాణక్యుణ్ణి బెదిరించి అతన్ని భయపెట్టాలని ప్రయత్నిస్తాడు. కానీ చాణక్యుడు గైరికుని మాటలు విని నవ్వుకున్నాడు. చాణక్యుడి మదిలో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎలా ఉండాలి, అలాంటివాడు నాకు దొరుకుతాడా అని చెప్పి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు చాణక్యుడు. ఈలోగా అంతఃపురంలో రాజును కలవడానికి మంత్రి అయిన రాక్షసుడు వచ్చాడు. ధననందుడు ఆ రాక్షసుడితో, వాడు నాతో మాట్లాడుతున్నప్పుడు వాడి కళ్ళు అగ్నిగోళాల్లా కనిపించాయి. వాడి ప్రతి మాట నా గుండెల్లో గుణపంలా గుచ్చుకున్నాయి. వాడిని బంధించాక కూడా నేను వాడిని చంపేస్తాను అని తెలిసినా వాడి కళ్ళల్లో భయం కనిపించలేదు. 10 మంది సైనికులు 18 ఏళ్ల చాణక్యుని బంధింపలేకపోయారు. వాడు నాకు నిజంగానే మృత్యువులా ఉన్నాడు అని రాక్షసుడితో చెప్తుండగా రాక్షసుడు, ప్రభు, మీరు వాడి మీద పగ తీర్చుకునేదానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఆ పని చేస్తే వాడు మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా వాడికి వాడే వాడి మరణ శాసనాన్ని రాసుకుంటాడు అని చెప్తాడు. వెంటనే ధననందుడు ఆ మార్గం ఏంటి రాక్షస అని అడుగుతాడు. దానికి రాక్షసుడు, ప్రభు, ఈ చాణక్యుడికి శక్తారుని కూతురంటే చాలా ఇష్టం. ఆమె నా వద్దనే వేశ్యగా ఉంది. ఆమెను వాడి ముందే మీరు శారీరకంగా హింసించి వాడి కళ్ళ ముందే చంపేయండి. దానితో వాడు ఆ బాధను భరించలేక చనిపోతాడు అని సలహా ఇస్తాడు. వెంటనే ధననందుడు ఆ శక్తారుని కూతురైన సుహాసిని అందంగా అలంకరించి నందుల కారాగారం ముందుకు తీసుకురండి, వాడి కళ్ళ ముందే ఆమెను శారీరకంగా హింసించి చంపేస్తాను అని చెప్తాడు. రాక్షసుడు ఆ సుహాసిని రాజు ముందుకు తీసుకొస్తాడు. కారాగారంలో ఉన్న చాణక్యుడు ఇంకా ధ్యానంలోనే ఉన్నాడు. కాని ఆ గదిలో ఎక్కడినుంచో ఒక శబ్దం వస్తోంది. అది ఎక్కడినుంచో చాణక్యుడికి అర్థం కాలేదు. చాణక్యుడికి తను చేసిన శపథం గుర్తొచ్చింది. అలా ఆలోచిస్తూ ఉండగా చాణక్యుడిని బంధించిన గదిలో గోడకి ఒక చిన్న హోల్ పడింది. ఆ గోడ నుంచి కొన్ని రాళ్లు బయటకు పడ్డాయి. ఆ గోడలోంచి ఒక మరగుజ్జు మనిషి బయటకు వచ్చి, ఆచార్య చాణక్య మీకు వందనాలు అని చెప్పాడు. మరగుజ్జు మనుషులు అంటే లిల్లీపుట్స్ అన్నమాట. అదంతా చూసిన చాణక్యుడికి అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదు. ఆ లిల్లీపుట్స్, ఆచార్య, మిమ్మల్ని విడిపించడానికి మా రాజమాత మమ్మల్ని ఇక్కడికి పంపించింది. మీకు ఇప్పుడు ఏమీ చెప్పలేం. మిమ్మల్ని బయటికి తీసుకెళ్లాక మీకే తెలుస్తుంది అని చెప్పి చాణక్యుడి కాళ్ళకి తాడును కట్టి ఆ మరగుజ్జు మనిషి గోడకి పడిన రంధ్రంలోకి వెళ్లి తాడును గట్టిగా లాగాడు. ఆల్రెడీ బయట ఇంకొంతమంది లిల్లీపుట్స్ ఉన్నారు. వారు ఈ తాడిని గట్టిగా లాగడం మొదలుపెట్టారు. చాణక్యుడు కూడా ఆ గోడ రంధ్రంలోకి వెళ్లిపోయాడు. చాణక్యుని శరీరానికి ఆ రంధ్రం సరిపోలేదు. అయినా కూడా లిల్లీపుట్స్ తాడును చాలా బలంగా లాగారు. చాణక్యుడి శరీరం అంతటికీ అనేక గాయాలయ్యాయి. రక్తం తీవ్రంగా కారుతోంది. మొత్తానికి చాణక్యుడు నందుల కారాగారం నుండి బయటపడ్డాడు. అయితే ఈ సొరంగ మార్గం తవ్వి ఆ లిల్లీపుట్స్ చాణక్యుని ఎందుకు కాపాడారు? చాణక్యుణ్ణి కాపాడమని చెప్పిన ఆ రాజమాత ఎవరు? చాణక్యుడు కారాగారంలో లేదని తెలుసుకున్న ధననందుడు గైరికుణ్ణి ఆ తర్వాత ఏం చేశాడు? చాణక్యుడికి మగధ సామ్రాజ్యానికి కాబోయే లక్షణాలున్న రాజు కనిపించాడా అనే ఇటువంటి అంశాలు ఎపిసోడ్ 15లో చూద్దాం. అంతవరకు అఖండ భారతదేశ ఘన చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి మన ఎపిసోడ్స్ని షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రమ్ రవిచంద్ర యూట్యూబ్ ఛానల్, దిస్ ఈజ్ అన్న సైనింగ్ ఆఫ్. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.